హాయ్ ఫ్రెండ్స్, సుశీలే టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తున్నానండి. షేప్ బెల్ట్ లేకుండా బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ లైనింగ్ అంతా ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అంతా మనం మెజర్మెంట్ వేసుకుందాం. ఇక ఇది షేప్ బెల్ట్ లేకుండా ఈ బ్లౌజ్ అండి. ఇది ఎలా కటింగ్ ఎలా స్టిచ్చింగ్ ఎలా చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇలా మెజర్మెంట్ అంతా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నేను ఇదిగో 11 ఇంచెస్ వచ్చింది చూడండి. 11 ఇంచెస్ షోల్డర్ వచ్చింది. చెస్ట్ లూజ్ వచ్చేసి 19 వచ్చేసింది. 19 అంటే నేను 20 ఇంచెస్ పెడుతున్నాను, ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను 20 ఇంచెస్తో వేసుకుంటున్నాను. ఇక ఇది హైట్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది చూడండి. ఇక మనం బ్లౌజ్తో మెజర్మెంట్ వేసుకోవచ్చు. ఇదే బ్లౌజ్తో నేను అటువైపు ఇటువైపు చివర్లు వదిలిపెట్టుకొని మెజర్మెంట్ వేసుకుంటున్నాను. పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇదిగో చూడండి, అటువైపు ఇటువైపు చివర్లు వదిలిపెట్టుకొని మార్కింగ్ వేసుకున్నాను. ఇక నెక్ డీప్ చూసుకుందాం. ఇక్కడ నెక్ డీప్ ఇదిగో చూడండి, ఇక్కడ నెక్ డీప్ ఇంత వచ్చేసింది. ఇప్పుడు ఆ తర్వాత షోల్డర్ పెట్టుకుందాం. షోల్డర్ 11 ఇంచెస్, 11 అంటే 5.5 పెట్టుకున్నాను. ఇక చంక భాగం వచ్చేసి 5.5. ఇక చెస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగోండి 20 ఇంచెస్, 20 అంటే 10 పెట్టుకోవాలి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలా మార్కింగ్ ఇలా వేసుకోవాలి. చంక భాగం అనేది రౌండ్ గీసుకొని మనం షోల్డర్ ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ షోల్డర్ అటువైపు ఇటువైపు చివర్లు వదిలిపెట్టుకొని నెక్ డీప్కు మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇదంతా కట్ చేసుకుందాం, మార్కింగ్ విధంగా కట్ చేసుకుందాం. ఇదంతా కట్ చేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇది షేప్ బెల్ట్ లేదు కాబట్టి షేప్ బెల్ట్ కోసం కట్ చేసే అవసరం లేదు. ఇదిగోండి, ఇక్కడ మనకు డాట్స్ అన్నీ ఇలా వచ్చేసాయి చూడండి, ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుంటున్నాను. ఇది సేమ్ వెనక భాగం ఎంతో ముందర భాగం కూడా అంతే వేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఉక్సు పార్ట్ నుంచి మనకు ముందర నెక్ ఎలా వచ్చింది చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి, ఇలా వేసుకొని ఫ్రంట్ నెక్ ఇలా ఉంది కదా, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ విధంగా ఇదంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసుకున్నాం. రెండు ఒకే విధంగా కట్ చేసుకోవాలండి. ఇది షేప్ బెల్ట్కు కట్ చేసుకోవద్దు, ఎందుకంటే షేప్ బెల్ట్ వేస్తలేం కాబట్టి షేప్ బెల్ట్ కట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కు మనం లోచంక తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్ పెట్టుకొని హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ఒక 1 ఇంచ్ పొడవు పెట్టమని అన్నారు, అందుకోసం 1 ఇంచ్ పొడవు పెడుతున్నాను హ్యాండ్స్. అంటే 1 ఇంచ్ అంటే ఇది హెమ్మింగ్ ఉండదు, ఇది బార్డర్తో వచ్చింది బ్లౌజు, అందుకోసమని హెమ్మింగ్కి అవసరం లేదు వదిలిపెట్టడము. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్లో లోచంక తీసుకోవాలి. చేసుకొని ఇక్కడ మధ్యలో కూడా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఇది మనకు బార్డర్ వచ్చేసింది కదా, అందుకోసం అని చెప్పేసి పైనుంచి ఇలా వేసుకోవాలి. లైనింగ్ వేసుకొని ఇలా ముక్క తిప్పేసేసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది లైనింగ్ అంతా జాయింటింగ్. ఇదిగోండి, ఇలాంతా జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగో చూడండి, ఇలా మళ్ళీ విడదీసుకొని ఇలా చక్కగా అనుకొని ఇలా ఫస్ట్ మనం ఇలా గట్టిగా అనుకొని ఇలా మళ్ళీ ఒక పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు కదలకుండా ఉంటుంది మనకు లైనింగ్ అంతా కూడాను. ఇలా వేసుకున్నాం కదా, ఇక లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకుందాం. లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్నాం చూడండి, బార్డర్ అంతా ఇలా రావాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు వెనకాల డాట్స్ వేసుకోవాలి కదా. ఇదిగోండి, ఇలా ఇటువైపు నుంచి ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో గట్టి కుట్టు వేసుకొని ఇలా వేసుకోవాలి. రెండు కూడా ఇలాగే వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకొని ఇక ఆ తర్వాత ఇదిగో చూడండి, డాట్స్ ఇలా ఉన్నాయి. మరీ పెద్దగా వేసుకోవద్దండి, ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి చిన్నగానే వేసుకోవాలి డాట్స్. ఈ విధంగా వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు డాట్స్ ఉన్నాయి కదా, ఇలా చిన్నగా వేసుకుంటేనే వీళ్ళకు సెట్ అవుతుందండి. మామూలుగా ఎంగుగున్న వాళ్ళకి వేసుకున్నట్టు వేసుకున్నామని అనుకోండి డాట్స్, ఇక మన పని గోవింద. ఏంటంటే వాళ్ళు వచ్చి ఏంటమ్మా ఇలా వేశారు,
మనకి ఉబ్బెత్తుగా వచ్చేసింది, అసలు ఎలా ఉంది అని చెప్పేసి అప్పుడు నిలదీసి అడుగుతారు. మన సమాధానం ఏం చెప్పలేకపోతాం అప్పుడు. అందుకోసం అని చెప్పేసి చిన్నగా వేసుకోవాలి డాట్స్. సన్నగా చిన్నగా వేసుకుంటేనే వీళ్ళకి అడ్జస్ట్ అవుతుంటుంటుంది. ఇదిగోండి ఇవన్నీ డాట్స్ అన్నీ ఇలా ఈ విధంగా వేసుకుంటే అప్పుడు మనకు వాళ్ళకు బ్లౌజ్ కూడా చక్కగా ఫిట్టింగ్ వస్తుంది, బాగుంటుంది. ఎవరికి ఏ విధంగా వేసుకున్నా ఆ విధంగా వేసుకోవాలండి బ్లౌజ్కు. ఇదిగోండి ఈ డాట్స్ అనేది, అంటే మనం చూసుకొని చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది చెస్ట్, అలాంటి వాళ్ళకు ఇలా వేసుకుంటే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇదిగోండి ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకుంటేనే వాళ్ళకు అడ్జస్ట్మెంట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇక ఇది షేప్ బెల్ట్ ఉంటుంది కదా, పైనుంచి ఇలా మనము ఇలా చిన్న పీస్ జాయింటింగ్ చేసుకొని లోపల వైపు జాయింట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇదంతా కూడా పైనుంచి ఇలా వేసుకొని లోపల వైపు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ ఫ్రంట్ పార్ట్ది ఇలా మన డాట్స్ వేసుకుని ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇది ఉక్సు పార్ట్ది ఇలా వేసుకొని ఈ పీస్ ఇలా జాయింట్ చేసుకొని లోపల వైపు స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనకు రెండు పార్ట్స్ ఇలాగే చేసుకుంటే సరిపోతుంది. ఇక హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఇక్కడ పీసులు పడతాయి, ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఈ పీసులు అనేది జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్తో ఉన్నది కాబట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అనుకుని ఈ బార్డర్ అనేది చక్కగా అనుకొని మళ్ళీ పై వరుస నుంచి ఒక వరుస మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ హ్యాండ్స్ అనేది కూడా ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక షోల్డర్ జాయింట్ చేసేసుకొని మనం ఇదిగోండి షోల్డర్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. నెక్ వైపు కొంచెం డీప్ తీసుకోవాలి. రెండు సార్లు మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది బాగుంటుందండి. ఆ తర్వాత నెక్ పీస్ జాయింట్ చేసేసుకుందాం. క్రాస్ పీస్తో నెక్ పీస్ జాయింట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ అంతా కూడా నెక్ పీస్ వేసుకొని ఇక జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఈ హ్యాండ్స్ అంతా కూడా ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక రెండు సార్లు జాయింటింగ్ అనేది రెండు సార్లు ఉండాలండి. ఇదిగోండి ఇప్పుడు మనం మార్కింగ్ ఇది వేసుకుందాము. ఇది ఉక్సు పార్ట్, ఇది ఉక్సు పార్ట్కి వేసుకోవాలి మార్కింగ్. కాజాది కాజాది వేసుకోవాలండి. ఇదిగోండి ఇది కాజా పార్ట్ కాబట్టి మార్కింగ్ కాజాది వేసుకోవాలి. వెనక పార్ట్ కూడా సేమ్ ఇదే వేసుకోవాలి. ఇక హ్యాండ్స్ కూడా ఇలా మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ ఇలా చేసుకున్నామని అనుకోండి. అప్పుడు ఏం చక్క మనకు బ్లౌజ్ అంతా కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. చివరి వైపు గట్టి కుట్టు వేసుకోవాలి. ఇటువైపు అటువైపు నాలుగు స్టిచ్చింగ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ బ్లౌజ్ మెజర్మెంట్ అంతా ఇదిగో చూడండి 20 ఇంచెస్తో వచ్చేసింది. ఇక బ్లౌజ్ అంతా మనకు స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి, ఎంత చక్కగా ఫిట్టింగ్ వచ్చిందో. ఇదిగో 11 ఇంచెస్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేయండి, నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్.